రేణిగుంట జంక్షన్ లో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం రైలు వచ్చే ప్లాట్ఫామ్ నంబర్లు తప్పు ప్రకటన 400 మంది ప్రయాణికులకు తప్పని కట్ ఇందిరా పార్క్ దగ్గర ఇవాల్టి బీజేపీ ధర్నా వాయిదా వర్షం కారణంగా వాయిదా పడ్డ నిరసనలు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్న కమలం నేత ఈ నెల 29న హైదరాబాద్ కు అమిత్ షా पार्टी पल विभागाल तो भेटी संस्थागत अंशालु एन्निकल सन्नद्धतपै चर्चा तेलंगाणालो इवाल्टि नुंचि स्कूल्ल समयाल्लो मार्पुलु उदयं 9:30 प्रारंभं काबोतुन्न बडुलु हैदराबाद मिनहा अन्नि जिल्लालकु वर्ति फूड प्रोसेसिंग यूनिट्स को भूमि पूजा वर्चुअल गा प्रारंभించబోతున్న సీఎం జగన్ ఏర్పాట్లు పూర్తి చేసి ప్రభుత్వ అధికారులు ఇవాల పవన్ పై పరువు నష్టం కేసు విచారణ చేపట్టబోతున్న విజయవాడ సివిల్ కోర్ట్ న్యాయం చేయాలని కోర్టుకెళ్లిన మహిళా వాలంటీర్ ఏపీ అప్పులను ప్రకటించిన నిర్మలా సీతారామన్ 442 ప్రకటన అపులాంధ్రగా మారిందని మంత్రి ఆక్షేపణ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సాలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ వాటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు హైదరాబాద్ లో దంచి కొడుతున్న వాన వాటి నుంచి జపాన్ ఓపెన్ బ్యాట్మెన్ టోర్నీ బరిలో దిగబోతున్న పివి సింధు శ్రీకాంత్ లక్ష్య సేన టైటిల్ పై గురిపెట్టిన సాత్విక్ చిరాగ్ జోడి డ్రాగా ముగిసిన భారత్ విండీస్ రెండో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా తెలిసిన ఎంపైర్స్ రెండు టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్